నలుగురిని వెంటపెట్టుకు తిరగడం, అందరిని బెదిరిస్తూ దందా చేయడం రౌడీయిజమే ఫ్యాషన్ అనుకుంటున్నారు కొందరు యూత్. అల్లర్లు గొడవల్లో తలదూర్చి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? యువకులు ఎందుకు విలనిజాన్ని ఇష్టపడుతున్నారు? రౌడీ లైఫ్ అంత బాగుంటుందా? హింస వల్ల ప్రయోజనం ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. రౌడీ కావాలనుకున్న ఓ యువకుడి జీవితంలో ఏం జరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మహాత్ముడైనా రౌడీ అయినా మన మధ్య నుంచే వస్తాడు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కొందరు మంచి వాళ్ళగా మారితే మరికొందరు అడ్డదారుల్ని అనుసరించి జులాయిల్లా తయారవుతారు. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు ఎందుకు రౌడీ అవ్వాలనుకున్నాడు? ఏ పరిస్థితులు అతన్ని రాంగ్ ట్రాక్ లో నడిపించాయి? మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి టౌన్ పాత బజార్ ఏరియా. ఇతడు అస్లాం, వీళ్ళు ఇతని తల్లిదండ్రులు. పూల వ్యాపారమే వీళ్ల జీవనాధారం. చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూసిన అస్లాం కి వాటిలో హీరోల కంటే విలన్లే నచ్చేవాళ్లు. రౌడీలంటే అందరూ భయపడతారనే ఉద్దేశంతో తను కూడా రౌడీ కావాలనుకున్నాడు. అందుకోసం లేనిపోని వివాదాల్లో తలదూర్చేవాడు. ఎక్కడెక్కడి గొడవల్ని ఇంటి మీదకి తెచ్చేవాడు. అస్లాం అంటే గుండెల నిండా ప్రేమున్నా అతడు ఎప్పుడు ఏ గొడవ పెట్టుకొస్తాడోనని ఆందోళన చెందేవాళ్లు తల్లిదండ్రులు. చాలా కేసుల్లో ఇతన్ని విడిపించేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. మనకెందుకు వచ్చిన గొడవలరా అని అమ్మా నాన్నలు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందంటే అతడిపై రౌడీ షీట్ తెరిచారు పోలీసులు. దాన్ని కూడా గొప్ప విషయంలా ఫీల్ అయ్యేవాడు. తన పేరు వింటే జనం జడిసిపోవాలనే ఉద్దేశంతో మరిన్ని పెద్ద గొడవల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇతడు జలీల్ అమ్మాయిలను ఏడిపించడమే పనిగా పెట్టుకున్న ఆవారా. ఓ రోజు అటుగా వెళ్లే సంధ్యపై ఇతడి కన్ను పడింది. వెకిలి చేష్టలు చేస్తూ వెంటపడ్డాడు. ఫోన్ నెంబర్ అడ్రస్ ఇమ్మన్నాడు. భయపడిన ఆమె ఈ గాలోళ్ల నుంచి తప్పించుకుని పారిపోయింది. సంధ్య తిన్నగా వెళ్లి తన అన్నయ్య సందీప్ కి విషయం చెప్పింది. ఆవేశంతో రగిలిపోయిన సందీప్ జలీలు నిలదీశాడు. ఇంకోసారి ఎప్పుడైనా తన చెల్లెలు జోలుకొస్తే తోలు ఒలిచేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటిదాకా రౌడీలా బిల్డప్ ఇచ్చిన జలీల్ అందరి ముందు తన పరువు పోయినట్లు ఫీల్ అయ్యాడు. తర్వాతి రోజు సంధ్య కాలేజీకి వెళుతుంటే అడ్డుకున్నాడు. ఏంటే నిన్నేదో చేసేసినట్లు మీ అన్నయ్యని పంపించావు, నాకేమైనా భయం అనుకుంటున్నావా అంటూ టీజింగ్ చేశాడు. మళ్లీ జలీల్తో గొడవ పెట్టుకున్నాడు. ఏరా ఒళ్ళు ఎలా ఉంది, ఒంటరి ఆడపిల్లలను బతకనివ్వవురా నువ్వు అంటూ చెడమడా వాయించాడు. నువ్వు పెద్ద రౌడీ అనుకుంటున్నావా, చెత్త వెధవ అంటూ నాలుగు తగిలించాడు. ఇతని నుంచి ఎలాగోలా తప్పించుకున్న జలీల్ రే నన్నే కొడతావా, నీ అంతు చూస్తా అని బెదిరించాడు. జలీల్ వెళ్లి అస్లామును కలిశాడు. భయ్యా నా ఇజ్జత్ పోయింది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాణ్ణి ఏసేయాలంతే అన్నాడు.
నేను చూసుకుంటా తుమ్ ఫికర్ మత్ కరో అన్నాడు అస్లం తరువాతి రోజు అస్లం గ్యాంగ్ తో వచ్చిన జలీల్ సందీప్ అడుకున్నాడు ఏరా మా వాణ్ణి కొట్టావంట వయసులో ఉన్నాడు కాబట్టి నీ చెల్లిని కామెంట్ చేశాడు అంత మాత్రానికి కొట్టేస్తావా అంటూ సందీప్ అతని ఫ్రెండ్ విశ్వకాంత్రను చితకబాదింది ఈ చిల్లర బ్యాచ్ అసలు అస్లాం ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చేద్దాం అనుకున్నారు సందీప్ ఫ్రెండ్స్ ఒక్కడే కూర్చొని టీ తాగుతున్న అస్లాం సందీప్ అతని స్నేహితుడు అటువైపు రావడాన్ని చూశాడు అమ్మో నేను ఒక్కనే ఉన్నా వాళ్లకు దొరికితే వాయించేస్తారు అనుకున్నాడు వాడి కంట పడకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు సందీప్ ముఠ అస్లాం ఇంటికి వచ్చింది అస్లాం ఉన్నాడా అని అతని తల్లిని అడిగారు ఇంట్లో లేడని చెప్పిందామే ఇంతలో తల్వార్ తీసి వెళ్లబోతున్న అస్లాంను ఆమె అడ్డుకుంది ఆమెను పక్కకు తోసేసి దొడ్డిదారిన కత్తితో బయలుదేరాడు అస్లాం కోసం సందీప్ గ్యాంగ్ ఎదురు చూస్తుండగా కత్తితో అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే అందరూ ప్రాణభయంతో పరిగెత్తారు వాళ్ళను వెంటాడుతున్న అస్లాం కి జలీల్ కూడా తోడయ్యాడు ఈ గొడవలో సందీప్ బ్యాచ్ లో ఒకడైన విశ్వంను నరికి చంపాడు అస్లాం పోలీసులు అస్లాంను అరెస్టు చేశారు కొన్ని రోజులకే జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చేశాడు హత్య చేసి కూడా దర్జాగా బయట తిరుగుతున్న అతన్ని చూసి భయపడేవాళ్లు జనం ఆ భయమే అతనిలో గర్వాన్ని మరింత పెంచింది జలీల్ అస్లాంను కలిసి ఉండకపోతే సందీప్తో గొడవే ఉండేది కాదు ఓ నిండు ప్రాణం గాల్లో కలిసేది కాదు తనకు ఏమాత్రం సంబంధం లేని గొడవలో తలదూర్చి అస్లాం హంతకుడయ్యి జలీల్ ఈవ్ టీజింగ్ వల్ల మొదలైన వివాదం అంతకంతకు పెరిగిందే తప్ప ఏ స్థాయిలోనూ ఎవరూ వెనక్కి తగ్గలేదు జలీల్ నుంచి ఇస్లాం వరకు అందరూ యువకులే చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వాళ్ళంతా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ నేరగాళ్లుగా ముద్ర వేయించుకుంటున్నారు మరి హత్య తర్వాత అస్లాం పరిస్థితి ఏంటి రౌడీయిజాన్ని వదిలేశాడా హత్య తర్వాత అస్లాంలో తెలియని భయం మొదలైంది పైకి గంభీరంగా ఉన్న చుట్టూ అనుచరగడం ఉన్న లోలోపల భయం వెంటాడుతోంది ఎప్పుడు ఎవరు ఎట్లు చటాక్ చేస్తారోననే టెన్షన్ అస్లాంకు చదువు సంధ్య లేదు చిన్నప్పటి నుంచి ఏం సాధించిందీ లేదు అతని వల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడంటే క్షేమంగా తిరిగి వస్తాడో లేదోనని ఆందోళన చెందేవాళ్లు ఓ రోజు అస్లాం దగ్గరకొచ్చాడు జహీర్ అతనికి తన బ్యాచ్ ను పరిచయం చేశాడు అస్లాం ఆ తర్వాత జలీల్ ఓ ఫ్లాష్ బ్యాక్ వాళ్లకు చెప్పాడు ఇతడు రాము పేరుకు తగ్గట్టు బుద్ధిమంతుడు ఎలక్ట్రీషియన్ ఓ రాజకీయ పార్టీకి కార్యదర్శి కూడా మంచితనం పార్టీ సభ్యుడు కావడం వల్ల ఇతనందరూ గౌరవించేవాడు రాము ఖాళీ సమయాల్లో జిమ్కి వెళ్లేవాడు రామును అందరూ చక్కగా పలకరిస్తూ ఉండడం చూసి ఈర్ష్యపడేవాడు ఓ రోజు జహీర్ ఐరన్ బ్యాలెన్స్ చేస్తూ పట్టు తప్పాడు వెంటనే రాము ఎలా బ్యాలెన్స్ చేయాలో వివరించాడు జహీర్ కోపం వచ్చింది నువ్వు నాకేం చెప్పక్కర్లేదు వెళ్ళా బచ్చగాళ్ళకు చెప్పుకో అన్నాడు ఈడొక్కడికి అన్ని తెలిసినట్లు బెల్డప్పు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాముకేం చేయాలో అర్థం కాలేదు ఓ రోజు పార్టీ మీటింగ్ బాగా జరిపాడన్న ఉద్దేశంతో రామును పొగడ్తలతో ముంచెత్తారు అతని ఫ్రెండ్స్ అది జహీర్ చూశాడు సహించలేకపోయాడు కావాలనే అతనికి డాష్ ఇచ్చి గొడవ పెట్టుకున్నాడు
రాముకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంట్రా వీడు కోరి గొడవకొస్తున్నాడు అన్నాడు రాము ఫ్రెండ్స్ తో. వదిలేయరా వాడకు ఇచ్చోడు అన్నారు ఫ్రెండ్స్. ఆ రాముకు అందరూ సలాం కొడుతున్నారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదు. అసలం భాయ్ నువ్వేదో ఒకటి చేయాలి అన్నాడు జహీర్. నాకు చెప్పావుగా ఇక నీ సమస్య తీరిపోయినట్లే, నేను చూసుకుంటా అన్నాడు అస్లం. జహీర్ ఆనందపడిపోయాడు. రాము ఊరిని వదిలి వెళ్లిపోయేలా చేయాలనుకున్న అస్లం అతను ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తున్నాడో వివరాలు తెలుసుకున్నాడు. రాము రెగ్యులర్ గా జిమ్ కొస్తాడని తెలుసుకున్న అస్లం గ్యాంగ్ జహీర్ తో కలిసి మాటు వేసింది. కాసేపటికి అటు వచ్చిన రాముని అస్లం అడ్డుకున్నాడు. చూడు, నువ్వెవరో నాకు తెలీదు. జహీర్ కి నాకు ఏమైనా ఉంటే మేం చూసుకుంటాం. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు రాము. అస్లాం గొడవను పెంచాలని చూశాడు. వెంటనే రాము అటు అస్లాం ఇటు జహీర్ ఇద్దరికి తలో నాలుగు తగిలించాడు. మళ్లీ నా జోలుకొచ్చారో అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇన్నాడు పెంచుకున్న రౌడీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఫీల్ అయ్యాడు అస్లాం. వెంటనే తన బ్యాచ్ ను బార్కు రమ్మన్నాడు. మనం తలవార్లు తీయాల్సిన టైం వచ్చిందన్నాడు. ఆ గాలి బ్యాచ్ కూడా సై అన్నారు. అస్లాం ఓ ప్లాన్ చెప్పగా వాళ్ళంతా సరే అన్నారు. ఓ రోజు రాము పని ముగించుకుని ఇంటికొస్తుంటే సందు మలుపులో మాటు వేసిన అస్లాం గ్యాంగ్ అతనిపై కత్తులతో దాడి చేసింది. రామును చంపేశామన్న ఆనందంలో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ గ్యాంగ్. చెడు తలపుకు చావు దెబ్బ తప్పదంటారు. మరి ఇక్కడ జరిగిందేంటి? రౌడీ అయిన అస్లాం ఆనందంగా ఉన్నాడు. ఏ తప్పు చేయని రాముపై దారుణం జరిగిపోయింది. మరి ఈ అరాచకానికి ఫుల్ స్టాప్. చిన్న వయసులో తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు. మరి పెద్దయ్యాక నేరాలు చేస్తే వాళ్ళను ఏం చేయాలి? చట్టానికి పట్టించాల్సిందే. అలా చేయకపోతే ఆ గల్లీ బ్యాచే అంగబలం అర్ధబలం పెంచుకుని స్టేట్ రౌడీలుగా అవతరిస్తారు. మరి అస్లాం విషయంలో ఏం జరిగింది? అతనికి ఎలాంటి గతి పట్టింది? అస్లాం గ్యాంగ్ అనుకున్నట్లు రాము చనిపోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు కాపాడారు. స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి రాము పరిస్థితిని గమనించారు. అస్లాం జహీర్ పై చార్జ్షీట్ తయారు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేద్దామనుకుంటే వాళ్లే వచ్చి స్టేషన్ లో లొంగిపోయారు. స్థానిక కోర్టు జహీర్ అస్లాం అతని అనుచరులకు ఐపీసీ సెక్షన్ 307 కింద శిక్ష విధించింది. కొన్ని రోజులు జైల్లో గడిపాక వీళ్లంతా పైకోర్టులో అప్పీల్ చేసుకుని బెయిల్పై బయటకు వచ్చారు. అస్లాం ఎప్పటికప్పుడు రాము ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. అతడు కోలుకుంటున్నాడనే విషయాలు వెన్నులో వడుకు పుట్టించేవి. వాడు కోలుకుంటే నన్ను వదలడు, ఖచ్చితంగా చంపేస్తాడు అనుకునేవాడు.
మహబూబ్ నగర్ లో రాము స్నేహితుల కంట పడకుండా దొంగచాటుగా తిరిగేవాడు అస్లం. ఇటు కర్నూల్ టౌన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో రాము డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయం తెలిసి అస్లం గ్యాంగ్ సమావేశమై చర్చించింది. ఓ రోజు కోర్టు వాయిదాకు వెళ్తున్న అస్లం ను రాము ఫ్రెండ్స్ చూశారు. వెనకాలే ఫాలో అయ్యారు. తనను చంపేస్తారనుకున్న అస్లం జహీర్ ను రమ్మని కాల్ చేశాడు. బస్ స్టాండ్ నుంచి బైక్ పై వచ్చిన జహీర్ అస్లం ను తీసుకుపోయాడు. అస్లం పై అటాక్ జరిగిందని తెలిసిన అతని గ్యాంగ్ వనపర్తి నుంచి పరారైంది. రాము మళ్ళీ జిమ్ కెళ్ళటం మొదలుపెట్టాడు. అస్లం పై పగతో రగిలిపోతున్న అతడు మరిన్ని ఎక్కువ కసరత్తులు చేసేవాడు. పూర్తిగా కోలుకున్న రాము అస్లం గ్యాంగ్ కోసం వేట మొదలుపెట్టాడు. మహబూబ్ నగర్ లో ఫ్రెండ్స్ కు కాల్ చేసి అతను వరపర్తి ఎప్పుడొస్తాడో కనిపెట్టమని చెప్పాడు. ఓ రోజు అస్లం వరపర్తి వస్తున్నాడని తెలుసుకుని రాము బ్యాచ్ కత్తులతో కాపు కాసింది. వాళ్ళని చూసిన అస్లం దౌడు తీశాడు. వాళ్ళు వెంటపడ్డారు. వెంటనే సెల్ ఫోన్ లో జహీర్ కు విషయం చెప్పాడు. ఈసారి కూడా అస్లం ను కాపాడగలిగాడు జహీర్. ఈ సీన్ తర్వాత అస్లం కు ప్రాణభయం పట్టుకుంది. కంటి మీద కొనుకు లేదు. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటేనే హడలిపోయేవాడు. అనవసరంగా రాము బతికిపోయాడే అనుకున్నాడు. అస్లం ముఠా కూడా టెన్షన్ పట్టుకుంది. రాము బ్యాచ్ అస్లం జహీర్ కోసం వెతుకుతూనే ఉన్నారు. కోర్టు ఎదురుగా ఉన్న పాన్ షాప్ ఓనర్ ను మచ్చిక చేసుకున్న రాము అస్లం వస్తే మెసేజ్ ఇవ్వమన్నాడు. ఇన్నాళ్లు రోడ్లపై దర్జాగా తిరిగిన అస్లం కు ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి రావడం ఇబ్బందికరంగా అనిపించేది. రౌడీజం చేయడం అనుకున్నంత తేలికేమీ కాదు. నాపై ఎవరికీ జాలి లేదు. నన్నెవరైనా చంపేస్తే అందరూ పండగ చేసుకుంటారు అని అనుకునేవాడు. ప్రాణభయంతో బతకడం ఎంత కష్టమో అస్లం కు తెలిసొచ్చింది. తెగించి బయటకు వెళదామన్న ధైర్యం సరిపోయేది కాదు. తన బాధను చెప్పుకోవడానికి పక్కన ఎవ్వరూ లేరు. ఇన్నాళ్లు సలాం కొడుతూ వెంట తిరిగిన బ్యాచ్ ఇప్పుడు లేదు. జైలు ఖైదీలా ఫీల్ అయ్యేవాడు అస్లం. ఓ రోజు అస్లం జహీర్ కోర్టు వాయిదాకొచ్చారు. అస్లం ను చూసిన పాన్ షాప్ యజమాని రాముకు కాల్ చేశాడు. అంతే, రాము అలర్ట్ అయ్యాడు. జహీర్ ఎలాగోలా తప్పించుకు పారిపోయాడు. అస్లం మాత్రం తన దగ్గరున్న కత్తితో అందర్నీ బెదిరిస్తూ లేని ధైర్యాన్ని ప్రదర్శించాడు. రాము ఫ్రెండ్స్ రౌండప్ చేసి అస్లం ను పట్టుకున్నారు. అంతే, రాము కత్తితో కసితీరా దాడి చేసి హతమార్చాడు. ఇలా రౌడీ కావాలని కత్తి పట్టుకున్న అస్లం ఆ కత్తికే బలయ్యాడు. తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ప్రాణాలు కోల్పోయాడు. రౌడీ కావాలని, జనం తనను చూసి భయపడాలని అనుకున్న అస్లం ఏం సాధించాడు? పిరికి వాడిలా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. ప్రాణభయంతో రోజులు లెక్క పెట్టుకున్నాడు. తన జీవితానికి నెత్తుటి రాత రాసుకున్నాడు. రౌడీజం, గోండాయిజం, దందాలు, దోపిడీలు ఇవన్నీ ఒకేలాంటివి. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉరకలెత్తే ఉత్సాహంతో దూసుకెళ్లే యూత్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. వైలెన్సే ఫ్యాషన్ అనుకుంటూ అడ్డదారులు తొక్కితే
చివరకు మిగిలేది విషాదమే అంటోంది ఈ కథ. నేర ప్రవృత్తిని ఎవరు ఎంచుకున్నా ఫలితాలు దాదాపు ఇలాగే ఉంటాయని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ కథను చూద్దాం.